అందరికీ నమస్కారం ఈ వీడియోనందు ఆరు యొక్క వర్గమూలాన్ని భాగార పద్ధతిలో మూడు దశాంశాల వరకు ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాము ఆరు అనేటువంటిది మనకి సహజ సంఖ్య పూర్ణాంకము పూర్ణ సంఖ్య అకరణీయ సంఖ్య అకరణీయ సంఖ్యలు అన్నీ కూడా దశాంశ సంఖ్యలు అవుతాయి కాబట్టి ఆరున దశాంశ సంఖ్యగా రాసుకుంటున్నా ఎలా రాసుకుంటున్నా అంటే ఈ విధంగా జీరోలు రాసుకుంటున్నా ఓకేనా సో ఎన్న రాసుకోవచ్చు మనకి ఎన్ని కావాలి ఇప్పుడు అంటే మూడు దశాంశాల స్థానం వరకు కాబట్టి ఆరు లేదా అంతకంటే ఎక్కువ రాసుకుంటాం ఇప్పుడు పూర్ణాంక భాగం లోపల వైపును కుడివైపు నుంచి ఎడవ వైపు బారు గీస్తాం దశాంశ భాగంలో ఎడవ నుంచి కుడికి బారు గీయడం జరుగుతుంది ఈ విధంగా ఇప్పుడు మనకి గమనించినట్టయితే మొదటి సంఖ్య ఆరు మరి ఆరు పూర్ణాంక భాగము దశాంశ భాగంలోనేమో మనకి సున్నాలే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడు ఆరుకు లాని ఆరు కంటే తక్కువ ఉన్నటువంటి సంఖ్య చేత సమాన కారణాంకాల అర్థంగా రాస్తాం ఆరు కంటే ముందున్నటువంటి వర్గ సంఖ్య నాలుగు కాబట్టి నాలుగు అంటే రెండు ఇంటూ రెండు ఓకేనా ఆరు కానీ అంతకంటే ముందున్నటువంటి వర్గ సంఖ్య తీసుకుంటాం నాలుగు తీసివేద్దాం ఇప్పుడు తీసివేస్తే మనకి ఏమొస్తుందంటే వెళ్ళి నాలుగు మైనస్ చేస్తే రెండు వస్తుంది ఓకే సో రెండు ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ రాయకూడదు ఎక్కడ రాయాలి ఇక్కడ రాయాలి బాగపాలంలో రాయాలి నెక్స్ట్ ఏం చేయాలంటే రెండుకు రెండును కూడాలి రెండుకు రెండును కూడితే నాలుగు అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ది ఇక్కడ ఒక అంకె రావాలి ఇక్కడ ఒక అంకె రావాలి ఇప్పుడు అలాగే పాయింట్ పెట్టినా కాబట్టి జీరోస్ రాసుకోవాలి ప్రతిసారి కూడా ఒక పేరు ఒక జత రాసుకోవాలి రెండు వందలు అవుతుంది ఇప్పుడు నాలుగు ఒక సంఖ్య ఇంటి చేస్తే ఇక్కడ తీసుకున్నటువంటి అంకె ఇక్కడ తీసుకున్నటువంటి అంకె సమానంగా ఉండాలి ఏ రెండింటిని ఇంటి చేస్తే రెండు వందలు కానీ అంతకంటే తక్కువ వస్తుందో చూడాలి ఇప్పుడు దీనికి ఒక మెథడ్ ఏముందంటే ఇక్కడ ఉంది టూ ఉంది నాలుగు కంటే చిన్నగా ఉంది ట్వంటీ తీసుకోవాలి ట్వంటీ తీసుకుంటే నాలుగు ఐదులు ఇరవై నాలుగు ఆరుల ఇరవై నాలుగు సో ఇరవై నాలుగు అయితే రాదు నాలుగు ఐదులా రావచ్చు లేదా నాలుగు నాలుగు అంటే నలభై ఐదు ఇంటూ ఐదు నలభై ఐదు ఇంటూ ఐదు ఎంత రెండు వందల ఇరవై ఐదు ఇది కూడా రాదు అప్పుడు ఏం చేయాలి నలభై నాలుగు ఇంటూ నాలుగు తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి సేమ్ తీసుకోవాలి ఈ రెండు సంఖ్యలు సో ఇంటి చేస్తే నాలుగు నెలల పదహారు నాలుగు నెలల పదహారు పదిహేడు సో ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ మనకి ఇక్కడ ఫోర్ తీసుకుంటే ఇక్కడ కూడా ఫోర్ తీసుకున్నాం సో వన్ సెవెంటీ సిక్స్ సబ్ట్రాక్షన్ చేద్దాం ఫోర్ ఇక్కడ బారో తీసుకుంటే ఫోర్ నైన్ మైనస్ సెవెన్ అంటే టూ ట్వంటీ ఫోర్ వచ్చింది నెక్స్ట్ మళ్ళా జీరోస్ రాసుకోవాలి ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి సేమ్ నెంబర్ ఫోర్ యాడ్ చేయాలి ఒక్కసారి మీరు గమనించినట్టయితే బాగా పొలంలో ఉన్నటువంటి దానికి డబల్ ఉంటుంది సో ట్వంటీ ఫోర్కి డబల్ ఫార్టీ ఎయిట్ చూడండి ఫార్టీ ఎయిట్ ఉంది ఇక్కడ సో ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ నెంబర్ కోసం ఇప్పుడు రాయాలి మళ్ళీ థర్డ్ నెంబర్ ఎలా చెక్ చేయాలి సేమ్ ఇంత ముందు లాగానే ఇక్కడ ఫార్టీ ఎయిట్ ఉంది ఫార్టీ ఎయిట్ అంటే నియర్ బై ఫిఫ్టీ నియర్ బై ఫిఫ్టీ అంటే ఐదు ఐదులు ఇరవై ఐదు ఐదు నాలుగు ఇరవై సో ఐదులు అయితే రాదు నాలుగులో రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఐదు ఐదులు ఇరవై ఐదు కాబట్టి లేదు సో ఇప్పుడు లేదంటే ఒక్కసారి కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ సో ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు వేలు నలభై నలభై రెండు ఐదు నాలుగు ఇరవై ఇరవై నాలుగు సో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చింది కాబట్టి ఇది కాదు నెక్స్ట్ బిఫోర్ నెంబర్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ఇంటూ ఫోర్ ఇది వచ్చేస్తుంది కాబట్టి నాలుగు నెలల పదహారు నాలుగైదు వందల ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై మూడు నాలుగు నెలల పదహారు పంతొమ్మిది ఓకే సో ఇక్కడ ఫోర్ ఇక్కడ కూడా ఫోర్ సో ఎంత వచ్చింది ఇక్కడ థర్టీన్ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ సో సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి మైనస్ మరి సబ్ట్రాక్షన్ చేస్తే బారో టెన్ మైనస్ సిక్స్ ఫోర్ అవుతుంది ఇక్కడ నైన్ కాబట్టి సిక్స్ అవుతుంది థర్టీన్లో నైన్ మేనేజ్ చేస్తే ఫోర్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ ఇంకొక పేరు రాసుకోవాలి జీరో జీరో ఇప్పుడేముంది సేమ్ నెంబర్ యాడ్ చేయాలి ఫోర్ యాడ్ చేయాలి సో ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ మీరు కావాలంటే ఇప్పుడు బాగా పలాన్ని ఇక్కడ టూ హండ్రెడ్ ఫార్టీ ఫోర్కి డబల్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ సో ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ డిజిట్ కోసం ట్రై చేస్తున్నాం ఇప్పుడు థర్డ్ డిజిట్ ఇక్కడ రావాలి ఇక్కడ రావాలి సేమ్ ఇంతకుముందు మాదిరిగానే ఫార్టీ ఎయిట్ అంటే నియర్ బై ఫిఫ్టీ ఉంది ఐదు తొమ్మిది నలభై ఐదు ఓకే సో నైన్లో రావడానికి అవకాశం ఉంది ఓకే సో చూద్దాం ఫోర్ ఎయిట్ ఎయిట్ నైన్ ఇంటూ నైన్ 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 జే ఎయిటీ వన్ నైన్ ఎయిట్ జే సెవెంటీ టూ తొమ్మిది వందల డెబ్బై రెండు ఎనభై తొమ్మిది వందల డెబ్బై రెండు ఎనభై తొమ్మిది నాలుగులో ముప్పై ఆరు నలభై నాలుగు సో ఇక్కడ నైన్ ఇక్కడ కూడా నైన్ సో ఏం రాస్తున్నాం ఫార్టీ ఫోర్ జీరో జీరో వన్ సో నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేద్దాం మైనస్ బారో నైన్ ఇక్కడ నైన్ ఉంటుంది కాబట్టి నైన్ త్రీ టూ సో నెక్స్ట్ నెంబర్స్ టూ జీరోస్ ఇప్పుడు నెక్స్ట్ సేమ్ నెంబర్ నైన్ యాడ్ చేయాలి ఎయిటీన్ నైన్ ఎయిట్ నైన్ ఫార్టీ ఎయిట్ నైంటీ ఎయిట్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మనకి ఉంది టూ త్రీ నైన్ జి నైన్ డబల్ జీరో ఉంది సో ఇప్పుడు ఇంకొక నెంబర్ రావాలి ఎందుకంటే మనకి ఎంతవరకు తెలుసుకోవాలి మూడు దశాంశాల వరకు తెలుసుకోవాలి మూడు దశాంశాలు అడిగినప్పుడు ఏం చేయాలంటే నాలుగో దశాంశాన్ని తెలుసుకొని దాన్ని సవరించాలి మరి నాలుగో దశాంశం తెలుసుకోవాలంటే ఇప్పుడు చూడండి ఒకసారి ఇది ఎంత ఉంది నియర్ బై ఫిఫ్టీ ఇక్కడ ట్వంటీ త్రీ అంటే ఏమొస్తుంది ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ కాబట్టి రాదు ఫోర్ వస్తుంది సో ఫోర్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఫోర్ వస్తుంది మరి ఫోర్ వస్తున్నప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అంటే తెలుసుకోవచ్చు మల్టిప్లై చేసి రాయచ్చు లేదంటే ఇప్పుడు చూడండి రూట్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ పాయింట్ ఫోర్ ఫోర్ నైన్ ఫోర్ సో ఫోర్త్ ప్లేస్లో ఏముంది ఫోర్ ఉంది ఫైవ్ కానీ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటేనేమో బిఫోర్ డిజిట్ అనేది ఒకటి ఇంక్రీజ్ అవుతుంది అలా కాకుండా ఫోర్ కానీ ఫోర్ కంటే తక్కువ ఉన్నట్టయితే చివరి డిజిట్ని ఏం చేయొచ్చు రిమూవ్ చేయొచ్చు ఫోర్ ఫోర్ నైన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రూట్ నైన్ ఈజ్ ఈక్వల్ టు టూ పాయింట్ ఫోర్ ఫోర్ నైన్ ఓకే ఈ విధంగా మనము ఆరు యొక్క వర్గమూలాన్ని దశాంశ పద్ధతిలో తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నెక్స్ట్ వీడియోలో కూడా మరొక సంఖ్య యొక్క వర్గమూలాన్ని ఈ విధంగా తెలుసుకోవచ్చు Ne